సాహిత్యం చలనచిత్రం యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం డాక్టర్ సామల సదాశివ గారి యాది నలభై ఒకటవ భాగం భారతానికైనా వ్యాఖ్యానం అవసరమే ఉర్దూ కవిత్వంలో ఖసీదాలు తప్ప మస్నవీలకు గాని మర్షియాలకు గాని గజల్లకు గాని రుబాయిలకు గాని నజములకు గాని టీకా తాత్పర్యాల వ్యాఖ్యానాల అవసరం లేదు దీవాన్లు అంటే కవితా సంకలనాలు చదువుతూ ఒకంత సాహిత్య స్పృహ ఉన్న పాఠకులు రసానందం పొందగలరు ముషాయిరాల్లో కవులు చదువుతున్నప్పుడే శ్రోతలు అర్థం గ్రహించి ఆనందాన్ని వ్యక్తం చేయగలరు మిర్జా గాలిబ్ దీవాన్కు మాత్రం వ్యాఖ్యానాలు అవసరమవుతాయి ఉర్దూలో మిర్జా గాలిబ్ స్థానం ఉన్నతమైనది మీర్ తహ్మీర్ స్థానం అంతకంటే ఉన్నతమైనది కానైతే అతడు ప్రజల భాషలో సాదాసీదాగానే కవిత చెప్పినాడు ఇంతకు ముందు యాదిలో ఈ విషయమే చెప్పినాను మీర్ వలె సాదాసీదాగా చెప్పే ప్రయత్నం చేసిన కౌల కవిత పేలవమైపోయింది అట్లా చెప్పటం సాధ్యం కాదు సుమా అని అంగీకరించినారందరూ తేలిందేమంటే సహృదయులైన పాఠకులు సరళ సుందరమైన కవితను చదవాలనుకుంటారు నిఘంటువులను వేదం వారిని అమృతాంజనాన్ని అమృతధారను చింతనుంచుకొని చదవాల్సిన కావ్యాలు అంటూ రాసినారు సురవరం ప్రతాపరెడ్డి గారు తమ ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రస్తావనలో సంస్కృతంలోని శాస్త్రాలను భాష్య సహాయం లేకుండా కావ్యాలను వ్యాఖ్యాన సహాయం లేకుండా గ్రహించటం కష్టం తెలుగులో ఉంటే భారత భాగవతాలు సంస్కృత సమాస భూయిష్టంగా ఉన్నప్పటికీ ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవచ్చు వ్యాఖ్యానం అవసరం ఉండదు ప్రసాద గుణ భరితాలైన కావ్య ప్రబంధాలు చదువుతూ ఆనందించవచ్చు ప్రౌఢకావ్యాలను చదివేటప్పుడు మాత్రం నిఘంటువులను తిరిగేయవలసి వస్తుంది కఠిన శబ్దాల అర్థం తెలిసినా కొన్ని కొన్ని చోట్ల భావం బోధపడదు రెండర్థాల మూడర్థాల కావ్యాలకు వ్యాఖ్యానం అవసరమే అలాగే వసుచిత్ర ఆముక్తమాల్యద కాశీఖండం మొదలైన వాటికి కూడా వ్యాఖ్యానం అవసరమే సంస్కృత కావ్యాలకు ఎందరు వ్యాఖ్యానాలు రాసినా మళ్ళీనాథ సూరి వ్యాఖ్యానాలే ఉత్తమమైనవి తెలుగు కావ్య ప్రబంధాలకు వేదం శాస్త్రి గారు రాసిన వ్యాఖ్యలే ఉత్తమమైనవి అందుకే వేదం వారిని అపర మల్లినాథుడన్నారు సురవరం వారికి వేదం వారంటే అత్యంత గౌరవం కానీ వారి వ్యాఖ్యానాల సహాయంతో కావ్యాలను అర్థం చేసుకోవటం నచ్చేది కాదనుకుంటాను మహాభారతాన్ని పద్దెనిమిది సార్లు చదవాలనేవారు పంతొమ్మిది వందల యాభైలో వారొక ముచ్చట చెప్పినారు అది యాదికి వచ్చినందునే ఇదంతా రాస్తున్నాను ఆంధ్ర మహాభారతాన్ని గురించి ఏదైనా మాట్లాడగలననే ధీమా వారికి ఉండేది వారి అధ్యయనం సామాన్యమైనది కాదు కనుక ధీమా ఉండవలసిందే ఒక ఎండాకాలం వారు స్వగ్రామానికి వెళ్ళినారట నీళ్లు లేని ఇటిక్యాల పాడు ఇప్పుడది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది కానీ అప్పట్లో రాయచూర్ జిల్లాలో ఉన్నది సాయంత్రం ఇల్లు చేరుకొని స్నానం చేసి భోజనం చేసి కూర్చున్నారట వారు వచ్చిన వార్త ఊరి పెద్దలకు తెలిసింది అంతా కలిసి వారింటికి వెళ్ళినారట రెడ్డిగారు మన ఊరి గుడిలో వృద్ధుడైన ఒక పౌరాణికుడు రెండు రోజులుగా పురాణం చెప్తున్నాడు ఎక్కడి నుండి వచ్చినాడో కానీ మంచి విద్వాంసుడై మీరెట్లాగూ వచ్చినారు కనుక కొన్ని గంటలు పురాణ శ్రవణం చేస్తే మా అందరికీ సంతోషంగా ఉంటుంది అని ఆహ్వానించినారట ఏ పురాణం చెప్తున్నాడు అని అడిగినారట రెడ్డిగారు ఆంధ్ర మహాభారతం అని జవాబు రాగానే చాలా అలసిపోయి ఉన్నాను ఈ రాత్రికి నన్ను క్షమించండి అని వాళ్లను పంపివేసినారట మహాభారతం పురాణంగా చెప్పటమేమిటి ఆ పల్లెటూరి పౌరాణికునికి మహాభారత విశేషాలేమి తెలుసు అక్కడికి నేను వెళ్ళటమేమిటి అని అనుకున్నారట రెడ్డిగారు మనసులో డాబా మీద మంచం వేసుకుని వెన్నెల్లో చల్లగాలికి పడుకున్నారట నిద్ర రావలసిందే కానీ అప్పుడే ప్రారంభమైన ఎనభై ఏళ్ల వృద్ధ పౌరాణికుని కంఠం డాబా మీద స్పష్టంగా వినిపిస్తున్నదట పౌరాణికుడు గట్టివాడే లోతైన విషయాలు సులభ శైలిలో వివరిస్తూ మధ్య మధ్య పద్యాలు చదువుతూ కన్న పేయంగా చెప్తున్నాడట రెడ్డిగారిక మంచంలో ఉండలేకపోయినారట మంచం దిగి పారసీ కోటు వేసుకొని చెప్పులు తొడుక్కొని గుడికి వెళ్ళి ఎటువంటి శబ్దం చేయకుండా పౌరాణికుని పక్కన కూర్చున్నారట ఈ పెద్ద చెప్తున్నది తాను అక్షరాక్షరం చదివిన ఆంధ్ర మహాభారతమేనా అందులో ఇంతటి సమాచారం ఉన్నదని ఎప్పుడూ అనుకోలేదే అని పురాణ కాలక్షేపమయ్యేంతవరకు చెవులప్పగించి కూర్చున్నారట మర్నాడు ఆ పౌరాణికుణ్ణి తమ ఇంటికి ఆహ్వానించి నూతన వస్త్రాలు కొంత డబ్బు వక్కలాకులు అతని చేతిలో పెట్టి అయ్యా గత రాత్రి మీ విద్వత్తు ఎంతటిదో గ్రహించినాను భారతానికి వ్యాఖ్యానమెందుకు అనుకునేవాణ్ణి మీ నోట విశేషార్థాలనేకం విన్న తరువాత వ్యాఖ్యానం అవసరమే అనిపించింది వెంటనే వ్యాఖ్యాన రచన ప్రారంభించండి అచ్చువేసే బాధ్యత నాది అన్నారట పౌరాణిక విద్వాంసుడు అతని పేరు నాకు చెప్పినారో లేదో యాది లేదు ఈ మహాకార్యం ఈ వయసులో చేయగలనా అని పేలవంగా నవ్వి అంగీకరించినాడట ఆది పర్వం పూర్తి చేయకుండానే పరమపదించినాడట అప్పటికే ఆలస్యమైపోయింది కొంతకాలం ముందు అతన్ని గురించి తెలుసుకుని ఉంటే మూడు నాలుగు పర్వాలు వ్యాఖ్యాన సహితంగా మనకు దొరికేవి మన ప్రాంతంలో ఉండే ఉద్దండ పండితులు కవులు చాలామంది అనామకంగా ఉండిపోయినారు అని బాధపడ్డారు గారు ఒకంత సాహిత్య ఉన్నవాళ్ళు మన కావ్య ప్రబంధాలు చదివి అందరి భావాన్ని వ్యాకరణ విశేషాలను పద్య సౌందర్యాన్ని అలంకారాలను కవి ప్రయోగ విశిష్టతను గ్రహించి ఆనందించగలరు కానీ బహుముఖీనమైన పాండిత్యం గల వ్యాఖ్యాతలు రాసిన వ్యాఖ్యాన సహితంగా చదివితే కవి చెప్పని కావ్యంలో లేని అనేక విషయాలు తెలుసుకోగలం వ్యాఖ్యాన సహితంగా ఒక్క కావ్యాన్ని చదివితే ఎన్నో శాస్త్రాల పరిచయం కలుగుతుంది ఇక్కడ ఒక ముచ్చట యాదికి వస్తున్నది లక్షటిపేట స్కూల్లో పనిచేసే కాలంలో ధర్మపురి నుంచి శాతం కిష్టయ్య గారనే కర్ణాటక సంగీత విద్వాంసుడు ఒకరిద్దరు పండితులు మా స్కూల్కు వచ్చి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా అడిగేవారు ఒకప్పుడు బాగా వెలిగిన వాళ్ళే ఆ కళల పట్ల పాండిత్యం పట్ల ఆదరణ తగ్గినందున కుటుంబ పోషణకు ఆయా ప్రాంతాలకు తిరగవలసిన వాళ్ళైనారు ధర్మపురిలో మంచి నాటక సంస్థ ఉండేదట స్థానం నరసింహరావు గారు నటించిన నాటకాల్లో నటించిన నటులు ఉండేవాళ్ళు లక్షటిపేటలోనే నాటకానుభవం గల పెద్దవాళ్ళు ఉండేవారు వెంకటేశ్వరరావు వకీల్ గారు బాలకిషన్ రావు వకీలు గారు వారి స్వగ్రామం రాపల్లి బాబూరావు సోషలిస్టు లీడరు కేవీ కేశవులు మాజీ మంత్రి మంచి నాటకానుభవం గలవాళ్ళు మా స్కూల్లో మాతో పాటు పనిచేసే రామకోటేశ్వరరావు పైన పేర్కొన్న వెంకటేశ్వరరావు బాలకిషన్ రావు గారులు నాటక పద్యాలను రాగయుక్తంగా పాడగలిగేవారు ఇదంతా పంతొమ్మిది వందల యాభై యాభై నాలుగు మధ్యకాలంలో జరిగిన ముచ్చట ధర్మపురి నుంచి ఆహార్యం అంటే దుస్తులు నగలు తెరలు తెప్పించి పాఠశాల అభివృద్ధి కోసం డబ్బు సేకరించటానికి నాటకాలు వేసి టికెట్లు పెట్టేవాళ్ళం మా స్కూల్కు వచ్చే గాయకునికి చందాలు పోగు చేసి ఇచ్చి పంపేవాళ్ళం పండితుల చేత ప్రసంగాలు చేయించి డబ్బు సేకరించి ఇచ్చి పంపేవాళ్ళం లక్షటిపేట విద్యార్థులు సంగీతంలో కానీ సాహిత్య ప్రసంగాల్లో కానీ అభిరుచి లేకున్నా ఉదారంగా చండాలిచ్చేవాళ్ళు అంతటి ఉదార బుద్ధి గల విద్యార్థులను నేను తర్వాత ఏ పాఠశాలలోనూ చూడలేదు అప్పటి విద్యార్థులు ఇప్పుడు పెద్దవాళ్ళై అనేక రంగాల్లో రాణిస్తున్నారు వాళ్ళకెప్పుడూ మేలు కలగాలని ఆకాంక్షిస్తూ ఉంటాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆస్ఫాబాద్ హై స్కూల్లో పనిచేస్తున్నాను ఒకప్పుడు ఆ ఊరు జిల్లా కేంద్రం చిన్న బస్తే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైంది అక్కడ ఒక గాయకుణ్ణి సన్మానించాలన్నా ఒక పండితుణ్ణి సన్మానించాలన్నా పాఠశాల విద్యార్థులను చందాలడిగే అవసరం వచ్చేది కాదు అక్కడి పెద్దలైన రామచంద్రారావు పైకాజీ గారు అన్నీ తామై నిర్వహించేవారు ఊరి నడుమ కేశవనాథుని మందిరం ఉన్నది ఏ కార్యక్రమమైనా ఆ మందిరంలోనే జరిగేది ఒకవైపు తెలుగు వాళ్ళు ఇంకోవైపు మహారాష్ట్రులు పైకాజీ గారింట ఉభయ సంస్కృతులుండేవి పైకాజీ గారిది సు సుగ్రీవాజ్ఞ అధికారులైనా అనధికారులైనా పైకాజీ గారు రమ్మంటున్నారంటే కేశవనాథుని మందిరానికి వచ్చేవాళ్ళు లక్షటిపేట స్కూలుకు వచ్చి ఏదో ప్రసంగించి పదో పరకో పట్టుకెళ్ళే పండితుల గురించి చెప్పినాను కదా ఆ ఇద్దరు పండితుల్లో ఒకడు చాలా దీనస్థితిలో వచ్చి పైకాజీ గారిని కలుసుకున్నారు పైకాజీ గారు కళా సాహిత్యాల మర్మ మెరిగిన వారు నన్ను పిలిపించి మీరు లక్షటిపేటలో పనిచేసినారు కదా ఈ పండితుడు మీరు తరచుగా సత్కరించేవారని చెప్తున్నాడు అతని పాండిత్యమేపాటిది ఎంత ఇస్తే ఉచితంగా ఉంటుంది అని అడిగినారు అతని పాండిత్యం ఏపాటిదో నాకు తెలియదు కొన్ని సంస్కృత కావ్య నాటకాలు భారత భాగవతాలు చదివి ఉంటాడు ధర్మపురి గోదావరి తీరంలో ఉన్న క్షేత్రం మంథని గోదావరి తీరాన్ని ఉన్నది చెన్నూరుకు గోదావరి దగ్గరే లక్షటిపేటకు గోదావరి దగ్గరే గోదావరి తీర ప్రాంతాల్లో విద్య ఉండేది శాస్త్రాలు సాహిత్యం అభ్యసించిన ఉండేవాళ్ళు అప్పటి ఆసిఫాబాద తాలూకాకు చెందిన అచ్చలాపురంలో వేద వేదాంగ పారంగతులైన పండితులను చూసినాను ఇప్పటికీ కొందరున్నారట ధర్మపురిలో నివాసం ఉంటున్న ఆ పండితుడు బాగా చదివినవాడే అయి ఉంటాడు లక్షటిపేటలో పిల్లలను ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో అతని పాండిత్యం ఏ పాటి వ్యక్తమవుతుంది గనక కాబట్టి మంచి పండితుడే అని ఏది స్పష్టంగాని సమాధానం చెప్పినాను మేము అర్ధ నూట పదహారు ఇస్తే సంతోషించేవాడు నూట పదహారులు ఇస్తే చాలా సంతోషించేవాడు పాండిత్య పరీక్షకులైన పైకాజీ గారికి పారితోషికం గురించి ఏమి చెప్పగలను ఆ విషయం మీరే నిర్ణయించాలే అని తప్పించుకున్నాను పైకాజీ గారి పిలుపు మేరకు ఆశ్వాబాద వాసులైన అధికారులు అనధికారులు పురప్రముఖులు అంటే సేట్లు షావుకార్లు సంపన్నులు చదువుకున్న వాళ్ళు రాత్రి తొమ్మిది గంటల కల్లా కేశవనాథుని గుడి ప్రాంగణంలో సమావేశమైనారు పైకాజీ గారు మొదలై వచ్చి కూర్చున్నారు ధర్మపురి పండితుని ప్రసంగం ప్రారంభమైంది ఆంధ్ర మహాభాగవతం ప్రహ్లాద చరిత్రలో ఒక శార్దూల వృత్తం అగ్నుల్ కొందరు మేముదారనుచు మాయం చదివి దాని వ్యాఖ్యానం ప్రారంభించినాడు ఆ ఘట్టంలోనే హిరణ్యకశిపుడు గురుకులం నుంచి వచ్చిన ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదివిన చదువును పరీక్షించడానికి గాను పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా అని కోరుతాడు కదా అదిగో అదే పద్ధతిలో ధర్మపురి పండితుడు అర్థ తాత్పర్యాలు చెప్పటం సాగించినాడు ఆ పద్యంలో భక్తి వేదాంతాల లోతులున్నాయి పండితుడు ఆ లోతుల్లోకి వెళ్ళి ఆయా శాస్త్రాల ప్రమాణాలు చూపుతూ తన వాదాన్ని బలపరుచుకుంటున్నాడు సాహిత్యపరమైన అనేక అంశాలు చెప్తున్నాడు పిట్టకథలు లేవు చమత్కారాలు లేవు వ్యంగ్యాస్త్ర ప్రయోగం లేదు గంట నరదాక అనర్గళంగా రమ్యంగా సాగింది ప్రసంగం అక్కడి వాళ్ల ముఖాలు ఆనందంతో ప్రకాశించినాయి పైకాజీ గారి ఆనందానికి అవధులు లేవు నన్ను వరదాచార్యుల వారిని ఈ వరదాచార్యులు గద్వాల సంస్థాన పండిత వంశానికి చెందినవారు లెక్కల టీచరు కొంత ఎడంగా తీసుకెళ్లి మంచి పండితుడు గుర్తింపు లేక దైన్యస్థితిలో ఉన్నాడు ఎంతిస్తే ఉచితంగా ఉంటుంది అని మళ్ళీ ప్రశ్నించినారు అతడెంతటి పండితుడో మీరు గ్రహించినారు మేము గ్రహించినాము అతని స్థాయికి మీ స్థాయికి తగినంత ఇప్పించండి అని మనవి చేసినాము మేమిద్దరం పావు ఠావు కాగితం మీద అక్కడున్న వాళ్ళందరి పేర్లు రాసి తమ పేరుకెదురుగా ఒక పెద్ద అంకె వేసి అంత డబ్బు దాని మీద పెట్టి అక్కడున్న వాళ్ళందరికీ సర్క్యులేట్ చేయించినారు ఆ పట్టికను కళా సాహిత్య కార్యక్రమాలకు పైకాజీ గారు పిలిచినారంటే పైసలు జేబులో వేసుకుని రావటం అక్కడి వాళ్ళ ఆనవాయితీ కొన్ని వేల డబ్బు పోగైంది ముందే తెప్పించి ఉంచిన శాలువా కప్పి ఆ డబ్బు అతని చేతిలో పెట్టి చిన్నదైనా చక్కటి ప్రసంగం చేసినారు పైకాజీ గారు అయ్యా పండితుడా నీలో ఇంతటి విద్య ఉన్నదని లక్షటిపేటలో తెలుసుకోలేకపోతిని కదయ్యా అని మనసులో అనుకున్నాను నివురుగప్పిన నిప్పు అతడు చెప్పింది హరికథ కాదు పురాణం కాదు ప్రవచనం కాదు ఒకే ఒక పద్యాన్ని గంటన్నరసేపు వ్యాఖ్యానించినాడు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి ముచ్చట వ్యాఖ్యానాల ప్రసక్తి వస్తే నాకు స్వరాజ్యలక్ష్మి గారు యాదికి వస్తారు హైదరాబాద్కు వెళ్ళినప్పుడల్లా మా శంకర్రావు గారి నోట వారి పేరు చాలా రోజులుగా వింటూ ఉన్నాను కానీ ఈ మధ్యనే వారింటికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ముందుగా శంకర్రావు గారి గురించి చెప్పాలి యాదిలో అక్కడక్కడ వారి ప్రస్తావన వస్తూనే ఉన్నది వారితో కలిసి ఆదిలాబాద్ మల్టీపర్పస్ హై స్కూల్లో చాలా కాలం పనిచేసినాను డిఈఓగా పదవీ విరమణ చేసి హైదరాబాద్లో ఉంటున్నారు అక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్న మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేస్తే వారే వస్తారు కాసేపు సాహిత్య విషయాలు మాట్లాడుకుంటాము సాయంత్రం అవుతుండగానే చేతి గడియారం చూసుకుంటూ ఇక వెళ్ళాలి అమ్మగారికి ఏదో వినిపించాల్సి ఉంటుంది అని వెళ్ళిపోతారు ఎవరా అమ్మగారు అంటే ఆమె ఒక రిటైర్డ్ టీచరు వయస్సు ఎనభై ఏళ్ల పైని శంకర్రావు గారి మిత్రుని అక్కగారామె అంటే ఉద్యోగపరంగా ఈ వయస్సులో ఎప్పుడూ ఏదో రాస్తూ ఉంటారామె అప్పట్లో సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాస్తూ ఉంటారు హైదరాబాదులో ఉండే ఆమె ఆప్తులు ఫోన్ చేసి ఈ వయసులో ఒంటిగా ఉంటూ నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నది అని అడగాలి కదా అలా అడుగరట ఏ పుస్తకం రాస్తున్నావు ఏ పుస్తకాన్ని వ్యాఖ్యానిస్తున్నావు అని మాత్రమే అడుగుతారట ఈ మాట ఆమె చిన్నపిల్లలా సంబరపడుతూ చెప్తారు ఆమెకి ఏ బాధర బందీలు లేవు ఏ బంధనాలు లేవు వివాహమైన తర్వాత ఒక పిలవాడు పుట్టి పురిట్లోనే పోయినాడట స్వల్ప వ్యవధిలోనే భర్త కూడా పోయినాడట తండ్రి గారింటికి చేరినారామె ఆమె తండ్రి గొబ్బూరి వెంకట రాఘవరావు గారు వారెంతటి విద్వాంసులో నక్షత్రాలను గ్రహాలను రాసులను గురించి వారికి ఎంతటి పరిజ్ఞానం ఉండేదో అప్పటి విద్వాంసులందరికీ తెలిసిన విషయమే వారు ఖగోళ విషయాలు సామాన్యులకు సహితం అర్థమయ్యేట్లు మరీ మరీ చదవాలనిపించేట్లు రాసినారు వారి రచనలు కొన్ని అప్పటి పుస్తకాల్లో పాఠాలుగా ఉండేవి రాఘవరావు గారింటికి గిడుగు రామ్మూర్తి పంతులు పురిపండ అప్పలస్వామి బెజవాడ గోపాల్రెడ్డి లాంటి పెద్దలు తరచుగా వస్తూ ఉండేవాళ్లట గిడుగు వారైతే వారం వారం వారింట్లో ఉండిపోయేవారట అటువంటి సాహిత్య వాతావరణంలో పెరిగిన స్వరాజ్యలక్ష్మి గారు సక్రమంగా సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదివినారట ఉద్యోగానికి అవసరమైన పరీక్షలు రాసి తెలుగు పండిత ఉద్యోగం సంపాదించినారట ఆంధ్ర యూనివర్సిటీలో స్త్రీ స్వాతంత్ర్యం గురించి ప్రసంగించి వెలుపలికి వస్తూ ఉంటే శ్రోతల్లో ఉన్న బెజవాడ గోపాలరెడ్డి గారు పురిపండ అప్పలస్వామి గారు మీ జ్ఞానం ప్రసంగాలకు పరిమితం కాకూడదు రాస్తూ ఉండాలి అని సలహా ఇచ్చినారట నేను రాయను రాయనుగాక రాయను అని ఆ పెద్దలకు చెప్పినారట ఆమె కొన్నాళ్ళ తర్వాత రాయటం మొదలుపెట్టి ఎన్నో పుస్తకాలు రాసి అచ్చు వేయించి ఇంకా రాస్తున్నారు కృష్ణ కర్ణామృత వ్యాఖ్య అచ్చయింది కర్ణామృత వ్యాఖ్య అచ్చయింది శివ కర్ణామృత వ్యాఖ్య సంపన్నమైంది అచ్చుపడుతూ ఉన్నది ప్రస్తుతం నారద భక్తి సూత్రాల వ్యాఖ్యానం రాస్తున్నారట కలం పట్టణని ప్రతిజ్ఞ చేసినట్లు మాట్లాడిన ఆమె గారి చేతికిప్పుడు కలమే అలంకారమైంది రచనా వ్యాసంగమే జీవిత లక్ష్యమైంది శంకర్రావు గారిని నాయనగారు అని ప్రేమగా పిలుచుకుంటారామె నాయనగారు ఆమె కంటే చిన్నవారే వారామెకు కావలసిన గ్రంథాలు తెచ్చి ఇస్తారు తెప్పించి ఇస్తారు అప్పుడప్పుడు చదివి వినిపిస్తారు ఆమెతో చర్చిస్తారు వారు లెక్కలు చెప్పిన వారు అవసరం కొద్దీ ఇంగ్లీషు చెప్పినారు తెలుగు చెప్పినారు భారత భాగవతాల పద్యాలు కావ్య ప్రబంధాల శతకాల పద్యాలు వందల కులది వారి నాలుక మీద ఉన్నాయి బాల వ్యాకరణ సూత్రాలు చాలా వరకు అప్పచెప్పగలరు ఇంగ్లీషు సాహిత్యంలో వారికి ప్రగాఢమైన పరిచయం ఉన్నది ఇంతటి శంకర్రావు గారు నేను ఫోన్ చేయగానే నా దగ్గరికి వస్తారు అని రాసినాను నేను గొప్పవాణ్ణని కాదు వారేగాక మరికొందరు పెద్దలు నా దగ్గరికి వస్తారు నేను నడవలేని వాన్నని మెట్లెక్కితే ఆయాసం వస్తుందని నా మీద నినరుతో అభిమానంతో వస్తారు పన్నెండేండ్ల కిందటి వరకు నా శరీరం నా స్వాధీనంలో ఉండేది ఇప్పుడు దాదాపు వికలాంగుణ్ణి ఈ సంగతి తెలిసి కూడా కొందరు అంటే ఒకరిద్దరే ఎప్పుడూ మేమే మీ దగ్గరికి రావాలా మీరు రాకూడదా అని నిష్ఠూరంగా మాట్లాడినారు అలా మాట్లాడిన వాళ్ళు సొంత కార్లు గలవాళ్లే మా అబ్బాయికి కారు లేదు ఎటు వెళ్ళినా ఆటోలో వెళ్లాల్సిందే వెంట ఎవరో ఒకరు ఉండవలసిందే నాలో అహంకారం ఉన్నదని భావించే పెద్దలకు సిటీలో ఉండగా ఫోన్ చెయ్యను ఇంటికి వచ్చి జాబులు రాస్తాను శ్రీ జీ కృష్ణ బతికినంత కాలం ఏవేవో పత్రికల్లో తమ అనుభవాలు జ్ఞాపకాలు రాస్తూ ఇంటికి వెళ్ళిన వాళ్లతో గంటలు గంటలు మాట్లాడుతూ గడిపినాడు చివరి దశలో అతడు మంచంలోంచి లేవలేని స్థితికి పది నిమిషాలు మాట్లాడలేని స్థితికి వచ్చినాడు అతని మాటలు కొన్ని రికార్డు చేయించి ఉంచాలనే సంకల్పం అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి కలిగింది ఆదిలాబాద్ నుంచి నన్ను పిలిపించి ఆ పని నాకు అప్పగించినారు కృష్ణగారితో ఏమేమి మాట్లాడాలో వారిని అడిగి తెలుసుకోవాలి అదంతా ఫోన్లో కుదరదు వారితో ముఖాముఖి మాట్లాడాలి లిఫ్టులున్న వారి ఆఫీసుకు వెళ్ళే సాహసం చేయలేకపోయినాను నా ఇంటికి వారిని పిలువలేను వారు క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు ప్రోటోకాల్ పాటించాలి కదా అని తెలిసిన మిత్రులు కొందరు చెప్పినారు అయ్యా మనం కలిసి మాట్లాడే మార్గం లేదు ప్రోటోకాల్ అడ్డం వస్తుందట ఇచ్చే సూచనలు ఫోన్లోనే ఇయ్యండి అని మనవి చేసినాను మీ దగ్గరికి రావటానికి ప్రోటోకాల్ ఏమిటి ఇప్పుడే వస్తున్నాను అని వచ్చినారు అది వారి గొప్పతనం మూడు నాలుగు రోజులు ప్రయత్నిస్తే కృష్ణగారి మాటలు కొన్ని రికార్డు చేయగలిగినాము పది నిమిషాలు మాట్లాడి గంటసేపు ఆయాసపడే కృష్ణ గారిని కష్టపెట్టినా పొత్తూరి వారి సంకల్పం నెరవేర్చినట్లయింది కొన్ని నెలల కిందట నిర్మలానంద గారి ఆహ్వానం అందుకొని మగ్దూమ్ మొయినుద్దీన్ స్మ స్మారక సంచిక కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళినాను కొన్ని నెలల కిందట నిర్మలానంద గారి ఆహ్వానం అందుకొని మగ్దూమ్ మొయ్యుద్దీన్ స్మారక సంచిక కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళినాను బసీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బసీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చాలా ఎక్కాలి ఎవరో పుణ్యాత్ములు ఎక్కిస్తారు ఎవరో దిగేటప్పుడు పట్టుకుంటారు సాధారణంగా ఏ సభకు వెళ్ళినా నా చిన్నబ్బాయి నా వెంట వస్తాడు మొన్నటి సభలో మఖ్దూమ్ అభిమానుల ముందు అతని కుటుంబ సభ్యుల ముందు అతని కవితలు కొన్ని మాటలు కొన్ని యాది చేసుకున్నాను సభ తర్వాత కిందికి దిగేటప్పుడు మఖ్దూమ్ పెద్ద కొడుకు నుసరత్ ముద్దీన్ అతడు కవి నన్ను తన భుజాల మీద కిందికి దించినాడు మెల్లగా దిగగలను బాబు అంటే వినడు ఇదిగో వీడు నా కొడుకు పక్కనే ఉన్నాడు మీరెందుకు శ్రమపడటం అంటే మరి నేను అని అడిగినాడు అది జన్మజాత సంస్కారం ఎంతైనా బడేబాబ్కా బేటా కదా نصرت